ఐపీఎల్ వేలంలో ఈసారి కొందరు స్టార్ ప్లేయర్స్కు షాక్ తగిలితే మరికొందరు స్టార్ ప్లేయర్స్కు జాక్ పోడ్ తగిలింది ఎవరు ఊహించని విధంగా కొందరు సీనియర్ ఆటగాళ్లకు సైతం మంచి ధరే పలికింది ఈ క్రమంలో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ భారీ ధర కమ్ముడయ్యాడు వేలంలో భూమి కోసం పలు ఫ్రాంచైజీలు గట్టిగానే ట్రై చేశాయి ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జింగ్స్తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా పోటీపడ్డాయి ఈ క్రమంలో భువి బిడ్ పది కోట్లు దాటిపోయింది చివరకు పది పాయింట్ ఏడు ఐదు కోట్లకు ఆర్సీబీ భువిని సొంతం చేసుకుంది టీమిండియాకు దూరమైనప్పటికీ దేశవాళీ క్రికెట్లో మళ్ళీ మళ్లీ ఫామ్ అందుకోవడం భువికి డిమాండ్ పెరిగినట్లు అర్థమవుతోంది గత సీజన్ వరకు సన్ రైజర్స్ కు ప్రాతినిధ్యం వహించిన భువి ఇక వచ్చే సీజన్ నుంచి బెంగళూరుకు ఆడనున్నాడు ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ టీమ్ తో పాటు హైదరాబాద్ ఫ్యాన్స్ కు భువనేశ్వర్ కుమార్ థ్యాంక్స్ చెప్పాడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో తన పదకొండేళ్ల సుదీర్ఘ ప్రయాణం ముగిసిపోయిందన్నాడు ఈ జట్టుతో తనకెన్నో మరుపురాని మధుర జ్ఞాపకాలు ఉన్నాయంటూ గుర్తు చేసుకున్నాడు ఎక్స్ వేదికగా ఆరెంజ్ ఆర్మీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వీడియోను షేర్ చేశాడు ఎస్ఆర్హెచ్ తో అద్భుతమైన పదకొండేళ్ల ప్రయాణానికి వీడుకోలు చెబుతూ మీ ప్రేమను మాత్రం మిస్ అవ్వనంటూ ఫ్యాన్స్ను ఉద్దేశించి ఎమోషనల్ అయ్యాడు తన ప్రయాణాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు కూడా చెప్పాడు కాగా ఐపీఎల్ మెగావారానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ భూవీని వదిలేసింది యువ ఆటగాళ్లపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది దీంతో భువనేశ్వర్ ను వేలంలోకి కొనాలంటూ సన్ రైజర్స్ ఓనర్ కావ్యమారన్కు కు అభిమానులు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేశారు కానీ కావ్యమారన్ వేలంలో భువీ కోసం ప్రయత్నించలేదు భువనేశ్వర్ కుమార్ రెండు వేల పదకొండులో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు సీజన్ వరకు సన్ రైజర్స్ హైదరాబాద్కే ప్రాతినిధ్యం వహించాడు రెండు వేల పదహారులో ఇరవై మూడు వికెట్లతో చెలరేగిన భువి సన్ రైజర్స్ టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు అయితే గత రెండు సీజన్లలో పెద్దగా రాణించకపోవడంతో ఆరెంజ్ ఆర్మీ అతన్ని వేలంలోకి వదిలేసింది కాగా మొత్తం ఐపీఎల్ కెరియర్ లో భువనేశ్వర్ నూట డెబ్బై ఆరు మ్యాచ్ నూట ఎనభై ఒక్క వికెట్లు పడగొట్టాడు